ఏపీ ఫుల్ సైలెంట్ వైసీపీ సక్సెస్ అయినట్లే ఏపీ ఎప్పుడైనా ఫుల్ సైలెన్స్ గా ఉందా గత రెండేళ్లుగా చూస్తే అంటే కరోనా ఇలా తగ్గడం ఏంటి అలా టిడిపి జనసేన జనంలోకి వచ్చేసాయి ఇదేమి కర్మ రాష్ట్రానికి అంటూ మొదలెట్టిన చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ మరో కార్యక్రమం కూడా నిర్వహించారు అంతేకాదు జిల్లాల టూర్లు చేశారు చంద్రబాబు ఎంత బిజీ అంటే ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా గత రెండేళ్లుగా లేరంటే లేరు మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్రలో ఏపీలో హడావిడి చేస్తూ వచ్చారు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడు నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా మొదలుపెట్టారు గడిచిన ఎనిమిది నెలల పాటు ఇది ఏపీలో హోరెత్తిపోయింది చంద్రబాబు ఒక చోట లోకేష్ చోట పవన్ ఇంకో చోట మోత మోగించేశారు ముప్పేట దాడితో వైసీపీ అయిపోయేది అందరూ కలిసి దండెత్తి వచ్చి మరీ జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేసేవారు ఎవరికి జవాబు చెప్పాలో తెలియక వైసీపీ మంత్రులు నేతలు తెగమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక వైసీపీ పూర్తిగా విపక్షాల ట్రాప్లో చిక్కుకుని అల్లాడుతున్న టైం ఇది జగన్ ఏ పదిహేను రోజులలో ఒక మీటింగ్ ఏ జిల్లాలోనూ నిర్వహించి విపక్షాలకు జవాబు చెప్పేవారు అయినా ఆ డోసు అసలు సరిపోయేది కాదు ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాలు గేర్ పూర్తిగా మార్చేశాయి ఈ నేపథ్యం నుంచి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అధికార పార్టీ మొత్తం విపక్షాల చక్రాలు కలిగి తిరగడానికి మూల విరాట్టు అయిన చంద్రబాబుకే కళ్లెం వేసేలా అరెస్ట్ జరిగింది ఇది ఎవరూ కలలో కూడా ఊహించని అతిపెద్ద రాజకీయ మలుపు కుదుపుగా చూడాలి తనను అరెస్ట్ చేయబోతున్నారు అని అనంతపురంలో చంద్రబాబు చెప్పి ఉన్నారు అయినా కానీ ఆయనకు కూడా అరెస్ట్ చేయరన్న ధీమా ఉంది అందుకే ముందస్తు బయలుకి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు అయితే వైసీపీ ఇచ్చిన పొలిటికల్ ఝలక్తో చంద్రబాబు జైలు పాలయ్యారు నెల రోజుల నుంచి ఆయన జైలు గోడల మధ్య ఉన్నారు ఈ నెల రోజుల్లో ఏపీలో టీడీపీ నిరసనలు సో సోగా సాగుతున్నాయి అంతే తప్ప మునుపటిగా గేర్ మార్చింది లేదు మోతెక్కించే మీటింగ్స్ లేవు పవన్ వారాహి నాలుగో విడత యాత్ర కూడా మూడు మీటింగ్స్ తో ముగించేశారు సరిగ్గా ఇదే అదనగా వైసీపీ జోరు పెంచేసింది ఆ పార్టీ యాక్టివిటీ ఫుల్ స్వింగ్ తో స్టార్ట్ అయింది రానున్న రోజులలో వైసీపీ ముమ్మరంగా జనాల్లోకి వెళ్లబోతోంది విపక్షం హ్యాండ్ ఆఫ్ అయిన నేపథ్యంలో వైసీపీ జనం బాట పట్టనుంది విపక్షాలు ఎప్పుడు స్పీడ్ అందుకుంటాయంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది ఈలోగా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయి పుణ్యకాలం ముంచుకొచ్చేస్తోంది మొత్తానికి చూస్తే వైసీపీ మాస్టర్ ప్లాన్తో విపక్షం మొత్తం పద్మ వ్యూహంలో చిక్కుకుంది అంటున్నారు